నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ చాలా బాధ్యతతో వ్యవహరిస్తుంది. పిసిసి అధ్యక్షుడిగా మా శ్రేణులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నిన్నటి వరకు అన్న మంచి ఊపు మీద మాట్లాడేవాడు, ఇప్పుడు ఎందుకో ఆచితూచి మాట్లాడుతున్నాను. మా శ్రేణులు ఎవరు నిరాశ చెందొద్దు, ఎందుకంటే ఇప్పుడు ప్రజలు మన మీద ఎన్నో కష్టాలలో ఉండే చాలా నమ్మకం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తున్నారు. కాబట్టి మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఏ పదము కూడా కొలిసినట్టుగా ఒక గ్రాము కూడా అధికం కాకుండా చూసుకొని బ్యాలెన్స్ చేసి బంగారం జోక్తే ఎట్లుంటుందో అంత జాగ్రత్తగా మనం వ్యవహరించాలి. మా నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, నిన్నటి వరకు ఇవాళ 5 గంటల కంటే ముందు వరకు కూడా మనం ప్రతిపక్షము. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంత వెసులుబాటు ఉంటుంది, సో పదునైన పదజాలం వాడడానికి. ఇప్పుడు 6 గంటల తర్వాత మనం పాలక పక్షంగా మారినము. సాంకేతికంగా డిసెంబర్ 3 వరకు ప్రజల యొక్క నిర్ణయాలు తీసుకోవడానికి డిసెంబర్ 9 వరకు మనం ఆగాలి. అంతే తప్ప ఆల్రెడీ మన మీద బాధ్యత వచ్చేసింది. అందుకే మీరు ఏమైనా నా నుంచి ఎక్కువ ఆశించినా కూడా అది అంత ఈజీ కాదు. ఇక నేను ఏం చెప్పను, ప్రజలే సమాధానం చెప్పారు. ప్రజలే తీర్పిచ్చిన తర్వాత మేమందరం మా పరీక్షలు రాసి ప్రశ్నపత్రాలు ప్రజలకు ఇచ్చినాం. ప్రజలు దిద్ది మార్కులు వేశారు. ఎవరు ఏం జవాబులు రాసిండ్రు దానికి ప్రజలు వేసిన మార్కులు కళ్ళ ముందు ఉన్న తర్వాత ఇంకా కేటీఆర్ అట్లన్నాడా, కేసీఆర్ ఇట్లన్నాడా, ఆయన ఇంట్లో ఉన్నాడా, లేకపోతే దేశం నుంచి పారిపోయిండా, ఇవన్నీ ఇప్పుడు ఏం లేదు. ఇక మేము బాధ్యతగా ఎట్లా పరిపాలన ముందుకు తీసుకెళ్లాలనేది మొదట ప్రమాణ స్వీకారానికి చేపట్టబోయే ఏర్పాట్లు, తర్వాత మొదటి మంత్రివర్గంలో 6 గ్యారంటీలను చట్టబద్ధత కలిగించే కేబినెట్ ఆమోదము, ఆ తర్వాత ప్రజాస్వామిక విలువలతో కూడుకున్న పరిపాలన. మా ముందు ఉన్నాయి ఇవే. ఈ లక్ష్యం కోసమే ఈరోజు నుంచి మేమందరం ఆ దిశగా పనిచేస్తాము. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఎంఐఎం బీజేపీతో ఉన్నది, వాళ్ళ మిత్రుడు చెప్పేదాన్ని బట్టి వాళ్ళ నిర్ణయాలు ఉంటాయని నేను అనుకుంటున్నా. అయితే ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే మైనారిటీల సమస్యలు మా నాయకులతో పాటు ఎంఐఎం కూడా మా దృష్టికి తీసుకొస్తే సహేతుకమైన సమస్యల్ని 100% పరిష్కరిస్తాము. ఎంఐఎం మైనారిటీల యజమానులు కాదు, మైనారిటీలను మెజారిటీలను సమపాలలో కలుపుకొని వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఆనాడు 4% రిజర్వేషన్ ఇచ్చిన ఆనాడు మంత్రిగా పనిచేసిన పెద్దలు షబీర్ అలీ గారు ఇక్కడే ఉన్నారు. సో ఈ కామారెడ్డి పాత్ర ఎంతో కీలకంగా మైనారిటీలకు సంబంధించిన, ఈ ప్రజలు వారిని ఆశీర్వదించారు కాబట్టే ఇక్కడి ప్రజలు మెజారిటీ మైనారిటీ ప్రజలు కలిపి వారిని నాయకుడిగా ఎన్నుకున్నారు కాబట్టి వారు చాలా కీలకమైన పాత్ర పోషించారు మైనారిటీలకు ఇచ్చిన 4% రిజర్వేషన్లో. సో మైనారిటీలు అనేది మా వాళ్ళు, మెజారిటీ పట్ల ఏ విధమైన విధానం ఉంటుందో మైనారిటీల పట్ల కూడా అదే విధమైన ప్రత్యేక విధానం ఉంటుంది. తప్పకుండా అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇంకా అవన్నీ రిజల్ట్లు రాని అప్పుడే ప్రభాకర్ ఇప్పుడే ఇంకా తొందరగా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇక్కడ వరకు మాట్లాడుకున్నాం. ఇప్పుడు రెండు నేను నిలబడతానన్నా లేదు కదా, పార్టీ ఆదేశించింది. నాకు 2 కాదు 3 పదవులు ఉన్నాయి, నువ్వు మర్చిపోయినట్టున్నావు. ఎంపీ కూడా ఉంది కదా. సో ఈ మూడిట్లలో ఏది ఉంచాలనో ఏది రాజీనామా చేయాలనో పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, రేవంత్ రెడ్డి చేతులు ఉండదు. దేశంలోనే ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో నేనున్నా, ఒకే సమయంలో 3 పదవులు